ఒకసారి చూసి అల్లుడుకల్లు బైర్లు కమ్మేసాయంతే. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు తమ అమ్మాయికి పెళ్లి చేసి అత్తింటికి సాగనంపేటప్పుడు కానుకలు పంపిస్తూ ఉంటారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు స్వీట్లు, పిండి వంటలు, ఇంటి సామాగ్రి తదితర వస్తువులు పంపిస్తూ ఉంటారు. కొందరు భారీగా సారి పంపించి అందరిలోనూ ఔరా అనిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తన అల్లుడికి కుమార్తెతో పాటు ఆషాఢంలో పంపించే సారి విషయంలో ఓ వ్యక్తి కొత్త చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. గోదావరి జిల్లాలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ ఇప్పటి వరకు తమ అల్లుడి ఇంటికి కుమార్తెకు సారిగా ఇంత భారీ కానుకలు పంపించి ఉండరు. ఎవరూ ఊహించని రీతిలో సరిలేరు నీకెవరు అనిపించుకునేలా సారి కానుకలను అల్లుడికి పంపించారు. మేకపోతులు, కోడి పుంజులు, బొమ్మిడాయిలు, ఆవకాయ జాడీలు, లెక్కలేనని స్వీట్లు, అబ్బో చెప్పుకుంటూ పోతే లిస్టు ఈస్టు నుండి వెస్ట్ దాకా ఉంటుందనే చెప్పాలి. ఇంతకీ ఆ మామ ఎవరు, ఇంతటి కానుకలతో ఉక్కిరి బిక్కిరైన ఆ అల్లుడి సంగతి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ, గిరిమలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలు లిఖినాడమ్మ. యానంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజకుమారుడు పవన్ కుమార్ కు, రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవల వివాహం జరిగింది. ఆషాఢం నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని పెళ్లి కుమార్తె ఇంటి నుండి యానంలోని పెళ్లి కుమారుడు ఇంటికి ఆషాఢం కావిళ్ళు సారి పంపించారు. ఆ సారిని చూసి అత్తింటి వారు అవాక్కయ్యారు. బలరామకృష్ణ తన కూతురికి ఇప్పటి వరకు ఎవరు కనువిని ఎరుగని రీతిలో సారిని పంపించారు. వెయ్యి కిలోల చెప్పున చెరువు చేపలు, పండ్లు, గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడిపుంజులు, 1000 కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ చాడీలు, రకాల స్వీట్లతో వస్తువులను పంపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యానం వచ్చిన ఈ ఆషాఢం కావిళ్ళు ఊరేగింపుగా పెళ్లి కుమారుడు ఇంటికి తీసుకువచ్చారు. స్థానికులు ఈ కానుకలు చూసి ఆశ్చర్యపోయారు. కనివిని ఎరుగని కావిళ్ళు చాలా కళ్ల ముందు కనువిందు చేయడంతో బత్తుల తోటవార్ల కావిళ్ళు గురించి అంతా చర్చించుకుంటున్నారు.